మేస్త్రి గారు, గతంలో ఈ మంగళగిరి అనేది రిక్షా కార్ఖానాగా లేకపోతే రిక్షాకు సంబంధించి ఏ పనులైనా సరే ఇదే మంగళగిరిలో బాగా వర్క్స్ జరిగాయి. దాని మీద ఉపాధి కూడా చాలామంది పొందేవాళ్ళు. సో ఒక 2-3 ఏళ్ల క్రితం వరకు అయితే అసలు పూర్తిగా ఇక అది కనుమరుగైపోద్దేమో అనుకున్న తరుణం నుంచి లోకేష్ గారు ఇక్కడ మంగళగిరిలో ఆయన ఓడిపోయినా కూడా ఎంతోమందికి ఈ బలాలు ఇవ్వడం కానీ, ఆటో బలాలు అని కానీ, లేకపోతే వాళ్ళకు ఉపాధి కల్పించేలాగా బండ్లు ఇవ్వడం కానీ, ఈ మీకు కూడా ఉపాధి దొరికింది ఒక రకంగా. సో ఏం చెప్తారు సార్ దీని మీద? దీని గురించి ఏంటంటే, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు ఆదరణ పథకం అని అవన్నీ పెట్టారు. అప్పుడు రిక్షా బళ్ళు అవన్నీ బాగా ఇచ్చారు, మేము బాగా కొంచెం పని చేసుకున్నాం. తర్వాత మొన్న గెలిచినప్పుడు కూడా కొంచెం పర్లా. ఇప్పుడు ఈ మధ్యలో ఈ 5-4 సంవత్సరాల నుంచి మరీ కనుమలు అయిపోయింది. ఈ సంవత్సరం నుంచి లోకేష్ గారు కొంచెం ఈ మన ఈ రిక్షా బళ్ళు అని, టిఫిన్ బళ్ళు అని, తోపుడు బళ్ళు అని, ఇస్త్రీ బళ్ళు అని ఇస్తున్నారు. దాని గురించి కొంచెం మనకు ఉపాధి కలుగుతుంది ఈ సంవత్సరం నుంచి. అదండి దాని అవును. మా దగ్గర 5 ఉన్నారు మొత్తం రిక్షా కార్ఖానలు, ఒక దగ్గర 6-7 ఉన్నాయి. అందులో ఒక దగ్గర 60 మంది దాకా బతుకుతున్నారు. దీని గురించి అదండి సంగతి. పార్టీ పరంగా కాకపోతే పక్కన పెడితే, పార్టీల సంగతి పక్కన పెడితే, ఈ రోజున ఇదే రిక్షా బల్లా తయారు చేయించుకోవాలి లేదా ఒక టిఫిన్ బండి లాంటి తయారు చేయించుకోవాలంటే సుమారు ఎంత ఖర్చు అవుతుంది? ఈ టిఫిన్ బండి వచ్చేటప్పటికల్లా 20,000 అయి పడుద్ది అండి. 20,000 దగ్గర 20,000 పడుద్ది. ఆ రిక్షా బండి వచ్చేటప్పటికల్లా 18,500 పడిద్దండి. ఇస్త్రీ బండి వచ్చేటప్పటికల్లా 17,500 పడిద్దండి. తోపుడు బండ్లు 9,500 పడిద్దండి. మెటీరియల్ కానీ లేకపోతే ఏదైనా కానీ మొత్తం ఖర్చుతో సహా మొత్తం ఆ రేట్ పడిద్ది. మీరు తయారు చేసినందుకు మీ కూలీ ఖర్చులతో సహా? మా కూలీ ఖర్చులతోనేనండి అవి చేసేది. అయిందంటే తలా కొంచెం లేబర్గా తీసుకొని చేస్తున్నాం మేము కూడా. లోకేష్ గారు ఇస్తున్నారట, పని జరుగుతుంది కాబట్టి మేము కూడా మామూలుగా 4 జీతాలు పడేటట్టు చేసుకుంటున్నాం. సో మీరు అన్నట్టుగా సార్, ఈ రోజున ఈ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఇలాంటిది జీవనోపాధి పొందడం అనేది మీరు ఒక మేస్త్రిగా మాత్రమే కాకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనుకునే ఒక నిర్ణయం ఏదైతే ఉందో మంచిదేనంటారా? మంచిదేనండి. మామూలుగా అద్దె బండి తీసుకునేటట్టు అయితే అద్దె బండి 2 నెలలకు వచ్చి 12,000 కట్టాలా టిఫిన్ బండికి. మంగళగిరిలో మొత్తం 300 బళ్ళు దాగున్నాయి, అన్ని అద్దె బళ్ళ మీద గడుతున్నాయి. లోకేష్ గారు వచ్చినాక ఇప్పుడు చాలా మందికి ఇచ్చేశారు. ఆ 1200 వాళ్ళకు కూడా బెస్ట్ ప్రెస్ పాయింట్ అయిపోయింది. అవునండి. అవును. దగ్గర లోకేష్ గారే 300-400 బళ్ళు ఇచ్చారండి మంగళగిరిలో. టిఫిన్ బళ్ళు, తోపుడు బళ్ళు 500 పైన వచ్చి ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు కనబడినప్పుడు, అయ్యా మేస్త్రి గారు మంచి పని చేశారు, మాకు ఒక ఉపాధి దొరికింది అని ఏమన్నా చెప్పుకోగలుగుతున్నారు? అవునండి. వాళ్ళకి ఆల్రెడీ 1200 మిగిలిపోతున్నాయండి. ఇప్పుడు టిఫిన్ బండి పెట్టారు వాళ్ళు, అద్దెకి తీసుకెళ్తే 1200 కట్టాల్సి పడుతుంది. ఈ లోకేష్ గారు ఇచ్చినాక ఆ 1200 మిగిలిపోయినట్టే వాళ్ళ కుటుంబాన్ని దేనికోదానికి ఉపయోగపడుతున్నాయి. ఈ 1200 ఎట్టగొట్ట ఉపయోగపడుతున్నాయి. అదే అండి సంగతి. మీరు ఒక సామాన్య వ్యక్తిగత మనిషే, ఈ రోజున ఈ కరెంటు బిల్లులు కానీ నిత్యావసరాలు కానీ ఎలా ఉంది సార్? ఈ 4 ఏళ్ళలో గడిచిన 4 ఏళ్ళలో ప్రస్తుతం మేము రీసెంట్గా మన మధ్యనండి మా షాప్కి 10,000 ఎక్స్ట్రా సబ్చార్జ్ అని వేశారు. అంతకుముందు లేదండి. నేను దగ్గర రామారావు గారు ఉంచినప్పుడు పనిలోకి వచ్చాను. ఎన్టీ రామారావు గారు స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను పనిలోకి చేరాను. నేను చదువుకోలేదు. 1983 నుంచి మేము ఈ రిక్షా వాళ్ళ రంగులు వేసుకుంటున్నాం. అప్పటి నుంచి ఇలా గడిచిపోతుంది. కాకపోతే ఏంటంటే మనం సంపాదించింది లేదు. నార్మల్గా ఇలా 20 ఏళ్ళుగా ఇంత ఖర్చులు లేవండి. ఈ 4-5 సంవత్సరాలు కొంచెం ఖర్చులు ఎక్కువ పెరిగిపోయినాయి. మధ్యలో ఈ 10,000 రూపాయలు మన సబ్జార్ కట్టాం మేము. దాని గురించి పూర్తిగా కనుమరుగైపోతుంది ఈ కార్ఖానా అనుకునే స్థితిలో లోకేష్ గారు వచ్చి ఏదో కొంత సాయం చేయడం మీకు కూడా ఉపయోగపడింది? అవునండి. 1-1.5 సంవత్సరాల నుంచి ఉపయోగపడుతుందండి. లోకేష్ గారు ఇస్తున్నారు. అది సో బాబాయ్, చివరిగా మీరు ఒక ఓటరే. ఈరోజున లోకేష్ గారు ఇక్కడ గెలవలేకపోయారు. ఆయన గెలవలేదు, ఓడిపోయారు కూడా. పైగా ఓడిపోయినా ఒక వ్యక్తి ప్రజలకు సాయం చేయాలనుకునే మనస్తత్వం మంచిదంటారా, లేకపోతే గెలిచేటప్పుడు మాత్రమే, లేకపోతే ఎన్నికలప్పుడు మాత్రమే ఏదో ఒకటి కొద్దిగా షో చేసేస్తే సరిపోతుంటారా? అవునండి. గెలవపోయినా వచ్చి చేయటమే కదా అండి మంచితనం. మామూలుగా ఓడిపోతే ఏం చేస్తారు, తట్టా పుట్టా సర్దుకుని వెళ్ళిపోతారు. లోకేష్ గారి నుండి మంగళగిరిలో మన వాళ్ళు చెప్పి ఆయన పాదయాత్ర కానీ మొత్తం మీరు చూశారు. అవునవును. మీ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయడం గారు. అవును. ఆయన ధైర్యంగా నిలబడడం కానీ ఏమంటారు దాని మీద? మీరు బాగానే ఉండిద్దండి, బేస్ట్గా ఉండింది. ఇప్పుడు మనం ఈసారి గెలుస్తారంటారా లోకేష్ గారు ఇక్కడ? కంపల్సరీ అండి. ఎందుకు అంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు?
ఎందుకంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదో నేను చెప్తున్నాను. ఆర్కే గారు ఉంటే కొంచెం పోటీ ఇచ్చేవాళ్ళు ఏమో తెలియదు. ఆర్కే గారు వెళ్ళిపోయారు, గంజరేంజ్ గారు వచ్చారు. ఆయన దేనికి ఉపయోగపడే మనిషి కాదు ఎవరికి. దాని గురించి కంపల్సరీ డంకా లోకేష్ గారు గెలుస్తారు. సో అంటే ఆర్కే మీరన్న ఆర్కే గారు గత రెండు సార్లు గెలిచాడు అంటే ఆయన మీద మీరు అన్నట్టు ఏదో సాఫ్ట్ కార్నర్ ఉన్నా. ఆయన్ని కూడా మోసం చేశారు కదా, ఇక్కడే అమరావతి ఉంటది. అవునవును, ఆయన చెప్పుకున్నాడు కదా, మా అన్న నాకు చెప్పాడు నేను ఇక్కడే ఉంటాను. అదేలేండి, ఇంకా ఆయన వ్యక్తిగతంగా రాజీనామా చేశారు. దాని గురించి మనం పార్టీకి కూడా రాజీనామా, అదే రెండింటికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇంకా దాని గురించి ఈసారి అయితే నల్లేరు మీద నడకంటారు, గెలిపోయితే ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరండి.